తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపల్ కౌన్సిలర్ శరత్ గౌడ్ తన అనుచరులతో కలిసి రిటైర్డ్ షార్ ఉద్యోగి నిమ్మల బలరామయ్య కుటుంబ సభ్యులపై దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దాడి కేసుపై డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పరిశీలించి పలువురిని విచారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిమ్మల బలరామయ్య కుమారుడు హరీష్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన శరత్ గౌడ్, శ్రావణ్ కుమార్ మరికొంతమందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేను నాయుడుపేట డీఎస్పీ. మాకు నిన్నటి దినము అంటే మన రాత్రి నిమ్మల హరీష్ కుమార్ అని మన సోనియా గాంధీ నగర్లో ఉంటారు, ఒక 100 కాల్ చేయటం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర వైఎస్ఆర్సిపి మన శరత్ గౌడ్ అనే ఒక కౌన్సిలర్ వాళ్ళ 5 మందితో వచ్చి వాళ్ళను కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదు చేయడం జరిగితే 100 కాలు వస్తే అక్కడికి పోయారు. అప్పటికి హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్లో అతన్ని విచారించడం జరిగింది. అయితే మొన్నటి దినం రాత్రి సుమారు రాత్రి 9:30 గంటల్లో ఈ శరత్ గౌడు మరియు కొద్దిమంది కారులో పోతుండగా వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఈ నీరు వర్షం పడి వర్షపు నీరు ఉంటాయి, ఫాస్ట్ కాకపోతే పక్క ఎదురుగా ఉన్న షాప్ మీద పడడం జరుగుతుంది. శ్రీధర్ అనే ఒక షాప్, కిరాణా షాప్ మీద వాళ్ళు నిలదీసి అడిగినప్పుడు వాళ్ళు అతన్ని తిట్టి వాళ్ళ ఈ లోపల ఈ హరీష్ కుమార్ వాళ్ళ నాన్న బయటకు వచ్చి ఏం జరుగుతుందని చూస్తే వీళ్ళతో ఇంటి ముందు రెండు వీళ్ళు ఏదైనా వెహికల్స్ వస్తాయని వాళ్ళ ఇంటి ముందు గేటు పక్కన రెండు పెద్ద రాళ్ళు కాంక్రీట్ దిమ్మలు పెట్టుకో ఉన్నారు. మీరు దిమ్మలు పెట్టుకొని ఉన్న వాళ్ళనే మేము అటు సైడ్ పోయి అతనికి నీళ్లు చుట్టించడానికి కారణమైందని చెప్పేసి ఆ కులం పేరుతో చుట్టి ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు 4 కొట్టి గాయపరిచినట్టు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో నిమ్మల హరీష్ కుమార్కు తలపై తర్వాత ముఖంపై రక్తగాయాలు ఉన్నాయి. అతని ముందర 2 పనులు కూడా ఇరిగిపోయినాయి. వాళ్ళ తమ్మునికి కూడా సింపుల్ ఇంజరీస్. వాళ్ళు ఇచ్చిన వాటిపై ఈ శరత్ కుమారు గౌడు తర్వాత శ్రావణ్ కుమారు మరి 4 కేసు నమోదనం జరుగుతుంది. ఇది ఎస్సీ ఎస్టీ కేసు కావున నేను దర్యాప్తు చేస్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి